ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభం కార్యక్రమానికి హాజరైన మంత్రివర్యులు డాక్టర్ సిద్రి అప్పలరాజు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అక్షరాల 23,44,00 మందికి లబ్ధి చేకూరుతుందని, వారి కోసం దాదాపు 4,400 కోట్ల చేయూత కింద నేరుగా వారి ఖాతాల్లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ప్రారంభించడం జరిగిందని, ఈ సొమ్ము నేరుగా జమ చేస్తున్నామన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ప్రకారం 45-60 సంవత్సరాల మధ్యనున్న ప్రతి అక్క చెల్లెమ్మలకు అర్హులైన వారి అందరికీ చేయూత పథకం కింద 18,750 ప్రతి ఏటా వరుసగా 4 ఏళ్ల పాటు ఇస్తామని చెప్పామని, 75,000 నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో వేసే గొప్ప కార్యక్రమం అన్నారు. వరుసగా 2వ ఏడాది ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అక్క చెల్లెమ్మలు తమ కష్టాన్ని నమ్ముకున్న వారిని పేర్కొన్నారు. బ్యాంకులకు ఈ కంపెనీలకు ఎక్క చెల్లెమ్మలకు అందరినీ కూడా ఒక దాటి మీద తీసుకొచ్చి దాదాపుగా ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు వ్యాపార లావాదేవీలలో వ్యాపారాలలో కూడా దారి చూపించే పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది అని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా ఆ ప్రతి అక్కకు తమ్ముడిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీని ద్వారా దాదాపుగా 78,000 మంది అక్క చెల్లెమ్మలు కిరాణా షాపు పెట్టుకోగలిగారు. ఈ రిలయన్స్, ఈ ఐటీసీ, ఈ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లీవర్ ఇటువంటి కంపెనీలతో టైప్ చేసి బ్యాంకులతో టైప్ చేసిన పిమ్మట ఇంతే కాకుండా దాదాపుగా 119,000 మంది అక్క చెల్లెమ్మలు ఆవులు గేదెలు కూడా